అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెబుతాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ వైద్య విశ్వవిద్యాలయం అధ్యక్ష, ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు, ఈ పేరు మార్చే ఈ బిల్లు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నన్ను నేను కూడా చాలాసార్లు కూడా ప్రశ్నించుకున్నా, మనం చేస్తా ఉన్నది కరెక్టా అని చెప్పి కూడా. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే ఇది కరెక్టు అని చెప్పి అనిపించిన తర్వాతనే అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్ గారు అధ్యక్ష నాన్నగారు, ఆయన మోర్ పాపులర్లీ నోన్ యాజ్ డాక్టర్ వైఎస్ఆర్ అధ్యక్ష, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అమలవుతా ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, ఈ పథకాలన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరు అని అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చే పేరు నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ వైఎస్ఆర్ గారు నాన్నగారు చదువు రీత్యా కూడా అధ్యక్ష ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన ప్రారంభంలో కూడా పులివెందుల నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ పెట్టి ఒక డాక్టర్గా కూడా తాను పనిచేస్తూ చాలా మంచి పేరు కూడా సంపాదించుకున్న తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష పేదరికంలో ఉండేవారి కష్టాలు, పేదవాడి గుండె చప్పుడు కూడా బాగా తెలిసిన వ్యక్తి, బాగా తెలిసిన డాక్టర్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అధ్యక్ష బతికించడం తెలిసిన డాక్టర్, ప్రాణాలు విలువ తెలిసిన డాక్టర్ అధ్యక్ష. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వైద్యం అందక మరణిస్తే అటువంటి పరిస్థితులు ఆ కుటుంబం ఎంతగా తట్టుకోలేని పరిస్థితి లేకపోతుంది అని పూర్తిగా తెలుసుకుని దానికి ఒక డాక్టర్గా వైద్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసిన ఒక సంస్కరణకర్త ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర. అధ్యక్ష ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కూడా పేదలకు దగ్గరగా, పేదల దగ్గరకు వారికి ఒక హక్కుగా తీసుకువచ్చిన మానవతావాద మహాశిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర. అధ్యక్ష రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష దేశంలో కూడా ఆరోగ్య రంగంలో ఒక వెలిగే సూర్యుడు ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ గురించి ఎవరైనా కూడా రూపకల్పన చేసి మాట్లాడే కార్యక్రమం వరకు ఎవరైనా చేస్తే దానికి ఆద్యుడు ఎవరు అని అంటే ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి చూస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని వాస్తవాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇందులో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 8 మెడికల్ కాలేజీలు, ఈ 11లో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 11 మన రాష్ట్రంలో ఉన్నవి, 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే, అంటే 1983 కన్నా మునిపే వచ్చినటువంటి అధ్యక్ష. ఆ తర్వాత ఇంకా మిగతా 3 మెడికల్ కాలేజీలు అధ్యక్ష, శ్రీకాకుళం, ఒంగోలు, కడపలో, ఇవి పెట్టింది ఎవరు అని అంటే వైఎస్ఆర్ గారు అధ్యక్ష. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాష్ట్రంలో ఇవాళ 11 మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునిపే, 1983 కన్నా మునిపే 8 కాలేజీలు ఉంటే మిగిలిన 3 మెడికల్ కాలేజీలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినట్టు. ఇక ఇప్పుడు అధ్యక్ష మన ప్రభుత్వంలో అధ్యక్ష, అంటే ఆయన కొడుకు ప్రభుత్వంలో అధ్యక్ష,
మరో 17 మెడికల్ కాలేజీలు కట్టాలన్నమాట. మరి అధ్యక్ష, ఆ 11 ఈ 17 అంటే మొత్తంగా 28 మెడికల్ కాలేజెస్లో ప్రభుత్వ రంగంలో 28 మెడికల్ కాలేజెస్లో 20 కాలేజీలు వైఎస్ఆర్ గారి వలనో లేక ఆయన కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఏర్పాటు అవుతా ఉన్నాయి అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి టీడీపీ హయాంలో 1983 నుంచి 2019 వరకు కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో వీళ్ళు కట్టకపోతే, వీళ్ళు కట్టకపోయినా మరి అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా బలవంతంగా వీళ్ళకు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకు కావలసిన పేరు వాళ్ళు పెట్టుకుని ఆ పేరే కొనసాగించాలి అని చెప్పి ఈరోజు అడగడం ధర్మమేనా అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. మరి 28 కాలేజీలు కట్టినా కడతా ఉన్నా వైఎస్ఆర్ గారి పేరు పెట్టకూడదు అనడం న్యాయమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, క్రెడిట్ ఇవ్వవలసిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కూడా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి సోదరులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయం కూడా మరి ప్రస్తావించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నవంబర్ 1 1986 సంవత్సరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు ప్రారంభించడం జరిగింది. అంటే హెల్త్ ఎడ్యుకేషన్ అంతా కూడా దాన్ని సమగ్రంగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు హెల్త్ యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. రామారావు గారు ఎటువంటి సెల్ఫిష్ యాటిట్యూడ్ లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా వారు ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అది 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, 50 రూపాయలకి హాస్పిటల్ కావచ్చు, పక్క గృహ నిర్మాణం కావచ్చు, వారు ప్రజలకి సేవ చేయాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావనతో వారు రావడం మాత్రమే కాకుండా దాన్ని సంపూర్ణంగా కార్యరూపంలో చూపినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మరి ఇవాళ వారి హయాంలో ప్రారంభమైనటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఒక పక్క నందమూరి తారక రామారావు గారి మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉన్నది అని చెప్పి వారు స్వయంగా అసెంబ్లీలో చెప్తూ, రెండవ పక్కన ఈ రకంగా పేరు తీసివేయడం అనేది నేను అయితే ఖచ్చితంగా ఇది రామారావు గారికి అవమానంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. చెప్పమంటున్నాను, ఇదే కదా అని చెప్పింది, నేను దానికే కదా నేను చెప్తున్నాను, దిస్ ఇస్ మై రిప్లై అని నేను అంటున్నాను. నేను ఆనాడు ప్రశ్నించానంటే ఈనాడు ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించకుండా లేను కదా. మీరేమో ఓన్లీ వివరణ అడుగుతున్నారు, ఇందాక భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునేది లేదని చెప్పి అంటున్నారు మన నాయకులు, మీరు రెండింటిలో ఏం కోరుకుంటున్నారు? నందమూరి తారక రామారావు గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అపారమైనటువంటి గౌరవం ఏదైతే ఉందో వారు వ్యక్తపరిచారు. నేను పెద్దగా నేను ప్రశ్నిస్తున్నాను సామాజిక డాక్టర్ అని నేను భావిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా అనేక సంస్థలు, ఇవాళ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే పేర్లు మారచ్చు, వాటి గ్రావిటీ మారచ్చు, కానీ అవే కొనసాగుతున్నాయి. 2 రూపాయల కిలో బియ్యం అన్నాను నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, 50 రూపాయలకి హాస్పిటల్ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, పక్కా గృహ నిర్మాణం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఇంద్రమిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక రూపాన్ని ఇచ్చినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు. సో సామాజిక డాక్టర్ నేను అనుకుంటాను.